తమ్ముడు బోడగడ్డ అనిల్ నీ మాటలకి ఒణికే వాళ్ళో లేకుంటే ఎందుకులే మనం ఏదో పద్ధతిగా ఉండేవాళ్ళం కదా ఇలాంటి మాటలు ఎందుకు వినాలా వీడతో ఎందుకులేని ఉండేవాళ్ళు ఉంటారు తమ్ముడు బోడగడ్డ అనిల్ అనిల్ ని చేత మాట్లాడిచిన సజ్జన రామకృష్ణారెడ్డి గారు నాదా క్యారెక్టర్ కాదు నాదా క్యారెక్టర్ కాదు ఇలాంటి ఫోన్లు నాకు రావటం ఎక్కువగా చేసావంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి నేరుగా వీడియో కాల్ లకు వస్తాయి వీడియో కాల్ లే వస్తాయి గుర్తుంచుకో పాపం మా బోడగడ్డ అనిల్ ఈ విధంగా మాట్లాడు కుట్టుకుంటా తీసుకోబోతానంటే ఈసారి మాట్లాడు నేను తీసుకోబోనన్న మళ్ళీ మాట్లాడి తీసుకోబోతానడు తమ్ముడు బోడగడ్డ అనిల్ రేపు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది 10 గంటలకి మామూలుగా అయితే సజ్జల గారి గురించి మాట్లాడే ఆలోచన లేదు ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మాట్లాడు చూస్తానని అది ఎట్ట నన్ను కుట్టుకుంటా తీసుకోబోతావో నా తమ్ముడిని ఎట్ట తీసుకోబోతావో మా నాయకులు కార్యకర్తలు ఎట్ట తీసుకోబోతావో చూద్దామని బోడగడ్డ అనిల్ బోడగడ్డ అనిల్ ని పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు లైవ్ చూస్తున్నారా వింటున్నారా మళ్ళీ చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని 100 మంది నా మీద ప్రయోగించిన ఎన్ని కేసులు పెట్టినా అదిరేదేలా బెదిరేదేలా దేనికైనా సిద్ధం ఎందాకైనా సిద్ధం ఏమిటి రామకృష్ణారెడ్డి గారు అధికారం చేతిలో ఉందని మీతో వివేదించా ఆకరదాకా మీతో ఉండి నామినేషన్ ముందు రోజు కండువా మార్చుకోలా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి అధికారాన్ని అరుగుచదల్చుకోలా నీతిగా నిజాయితీగా ఓ మధ్యతరగతి కుటుంబీకుడిని కాబట్టి ఆ వాసనలు విద్యార్థి నాయకుడిగా ఆ పెరిగినటువంటి వాతావరణంతో మనం వద్దు అనుకున్నాం వద్దు అనుకున్న తర్వాత ఆ అధికారం మనకు ఎందుకని చెప్పని నిజాయితీగా నికార్సగా మొత్తం కూడా బయటకు వచ్చా దానికి నిందు కుట్రలు కుతంత్రాలు పాపం సోషల్ మీడియా సైనికులు మొత్తం మళ్ళీ ఇచ్చారు సోషల్ మీడియా సైనికులు అంటే రియల్ సోషల్ మీడియా సైనికులు కాదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు భార్గవ రెడ్డి గారి నేతృత్వంలో కొంతమంది బృందం కష్టం చేసిన వాళ్ళు పాపం ఏడో ఉండరు ఇప్పుడు ఎవరు లేరు అక్కడ కష్టం చేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి కాబట్టి వాళ్ళందరినీ నా మీద మళ్ళిస్తున్నావు